నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎన్ న్యూస్. నేను నాగేశ్వరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న జాతీయ 52వ గ్రంథాలయ వారోత్సవాలు. వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు. జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మహిళా ఆర్టీసీ కార్మికులు. తమ నాయకులను చర్చలకు పిలిచే వరకు దీక్ష కొనసాగిస్తామన్న మహిళా కార్మికులు. ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్న ట్రాఫిక్ పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. పాలమూరు జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో ఆర్టీసీ మహిళా కార్మికులు ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ నాయకులను సీఎం కేసీఆర్ చర్చలకు పిలిచే వరకు తమ దీక్ష కొనసాగిస్తామని అన్నారు. తమను బలవంతంగా అరెస్ట్ చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మాకు అర్థం అవ్వట్లేదండి. మావి చిన్న జీతాలండి ఎంత, ఆయన తలుసుకుంటే 5 నిమిషాలు అయిపోయే పని. మళ్ళీ ఎందుకు ఇంత కక్షపూరితమో, మళ్ళీ ఏదో ఉన్నది చెప్తానంటే మాకు అర్థమవుతుంది కదా ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది. మాకు 43 రోజులు అయిందండి మేము రోడ్డున పడ్డాము. మాకు రోడ్డు మీద తిరగడానికి కూడా, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో రోడ్డు మీద తిరగడానికి మాకు స్వేచ్ఛ లేకుండా ఉంది. మేమేం చేయాలండి? ఏంది మా ఇప్పుడు మేము శాంతియుతంగా చేస్తున్నాం, మేమేం చేయాలి? అసలు ఇప్పుడు గృహ నిర్బంధం, మా ఇంట్లో కూడా మేము చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు, మరి ఏం చేయాలండి మేము? ఇంతకంటే మేము ఏం మాట్లాడలేమండి. తిప్పిందే తిప్పి, మలిపిందే మలిపి, మలిపి మాట్లాడడానికి మా వల్ల కాదండి. ఇంకెంతసేపు మాట్లాడుతుంది, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి లాస్ట్ సారిగా. ఇంకా ఏమన్నా కానీ మేము రోడ్ ఎక్కము, మీ దగ్గరికి రాము. మీరు మేము ఇన్ని రోజుల నుంచి 43 రోజుల నుంచి మేము దీక్ష చేస్తుంటే మీకు పనులకు మేము ఎందుకు కనిపిస్తలేము? మా బాధ ఎందుకు మీకు అర్థమవుతలేదు? మీరు ఎందుకు దిగి వస్తలేరు? మీరు సరే విలీనం పక్కకు పెట్టి రాండి అన్నారు, విలీనం పక్కకు పెట్టాము. ఇప్పుడు మీకు రావడానికి బాధ ఏంది? ఈ రోజు మేము ఆర్టీసీలో మా ప్రాబ్లం గురించి మేము అడుగుతుంటే మీరు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తున్నారు. వాళ్ళు అడిగినరా మిమ్మల్ని? వాళ్ళు మాకంటే మా నుంచి అందరినీ దూరం చేస్తున్నారు. ఆ రోజు మేము వస్తేనే మీరు గద్దెక్కిండ్రు కేసీఆర్ గారు, ఆ రోజు మేము వస్తేనే గద్దెక్కిండ్రు మీరు. ఈ రోజు మేము మేము కళ్ళకు కనిపిస్తలేమా? మా ఆకలి బాధలు మా కళ్ళకు కనిపిస్తలేవా? మాకు పిల్లలకు తిండి లేక, ఫీజులు లేక మేము నాన్న అవసరం పడుతుంటే మీరు బయటకు వచ్చి ఎందుకు పలకరిస్తలేరు మమ్మల్ని? మమ్మల్ని ఎందుకు చూస్తలేరు? మీరు చూడకపోవడానికి కారణం ఏంటి? మీరు ఒకసారి దాగాలి, మీరు ఒకసారి బయటికి వచ్చి చూడండి. నేను చేసే తప్పింది అంటే మిమ్మల్ని ఎన్నుకోవడము, రెండోసారి తీసుకొచ్చి గద్దె మీద కూర్చోవడమే మేము చేసిన తప్ప. మేము ఒక నెల జీతం త్యాగం చేసినామండి, ఒక నెల తెలంగాణ కోసం ఒక నెల జీతం త్యాగం చేసి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టాం. అదే మాకు ఈరోజు మీరు ఇచ్చే ఫలితము? అదేనా మీరు మాకు ఇచ్చే ఫలితం? మాకు కడుపు మంటలు చూస్తున్నారు. మేము ఆ రోజు త్యాగం చేసినాం, ఈ రోజు ఆ రోజు నీకోసం, నీవు నీ ఫ్యామిలీ గద్దెక్కడానికి ఒక నెల రోజులు త్యాగం చేసినాము. ఈ రోజు మా కోసం మేము 3 నెలలైనా సరే త్యాగం చేస్తాము, ప్రాణాలైనా కూడా పోగొట్టుకుంటాం. నీకోసం నెల త్యాగం చేసినట్లము, మా కోసం మేము 3 నెలలు త్యాగం చేసుకోమా? మేము చేసుకోమా? చేసుకుంటాం సార్. మీరు గద్దె దిగి రావాలి, మీరు ఎందుకు దిగుతలేరు? మేము కండ్లకు కనిపిస్తలేమా? మేము బాధ, మా కడుపులు మండి. మేము రోడ్డు మీదకి వస్తే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మీరు ఏ విధంగా ఇస్తారండి? మా ఆకలి అయ్యింది ఒకనికి, తిండి పెట్టదు ఒకనికే, మనకి నిండా ఉంది, నిండా ఉండడానికి తిండి పెట్టారు, కక్కుతాడు. మా కడుపులో బాధ ఉంది, మాకు పెట్టండి. మీరు మమ్మల్ని కాదని వాడిని ఎట్లా పిలుస్తున్నారు? మేము ఏం పాపం చేసినాం మీకు? మేమంతా ద్రోహుల్లాగా కనిపిస్తున్నాం, మేము దేశ ద్రోహులమా? మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా, ఇండియా ఇట్లా అది అని, బ్రిటిష్ వాళ్ళు ఇట్లా అని, అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓహో, మేము చదువుకున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇట్లా ఉండే, స్కూల్లో మా సార్ వాళ్ళు చెప్తుండ్రు అని. అది ఏ విధంగా ఉండేనో మా గతం, మా బాల్యం ఇప్పుడు గుర్తొస్తుంది మాకు, మా బాల్యం గతం మాకు ఇప్పుడు గుర్తొస్తుంది, మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. సోషల్ అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది? బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా చేసారో, ఈరోజు మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అట్లా చేస్తున్నారు. బ్రిటిష్ వానికి మీకు తేడా లేదు, బ్రిటిష్ వాళ్ళకు మీకు తేడా లేకుండా ఈరోజు మమ్మల్ని చేస్తున్నారు. మేము భారతీయులం కామా? తెలంగాణ కదా, తెలంగాణ తెచ్చునలో మేము, తెలంగాణ బిడ్డలం మేము.
ఆయన చర్చలకు పిలిచే వరకు ఇట్లే ఉంటాం. చర్చలకు మా జేఏసీ నాయకులను చర్చలకు పిలిచే వరకు మేము ఇట్లే ఉంటాం. ఆయన చర్చలకు పిలుస్తాడా, మా సావులు చూస్తాడా? 30 మందిని చూసిండు, 30 ముళ్ళ 90 ఇంకా 57,000 మంది సచ్చ వరకు చూస్తాడా? అందరిని చంపినాక ఎవరిని వెళ్తాడు ఆయన? 50,000 మంది సగం రాష్ట్రం మేమే ఉన్నాం, ఆటీసోళ్ళం రాష్ట్రంలో సగం మేమే ఉన్నాము. మేమందరం చచ్చిన తర్వాత ఆయన ఎవరిని ఏళ్తాడు, ఎవరికి పరిపాలన చేస్తాడు? ఆయన చుట్టాలని, ఆయన బిడ్డని, ఆయన అల్లుళ్ళని, వాళ్ళని వాళ్ళని పరిపాలన చేసుకుంటారా? వాళ్ళని వాళ్ళనే తింటారా? తినండి, అంతే తినండి. మేము పోతాం, పోతాం, మేము చేస్తాం. చేస్తుంటే మరి ఈ ముఖ్యమంత్రి మమ్మల్ని ఆర్టీసీ కార్మికులు అంటేనే ఆయనకి ఎందుకు గిట్టుతలేదు? అది చెప్పాలే రీజన్ ఏంది? మేము ఏం చేసినాము? ఏమన్నా మేము ఏమన్నా దేశద్రోహులమా? ఏం చేసినాము? తెలంగాణ కోసము మేము కార్మికులము పోటీ పడలేదా? తెలంగాణ కోసం మేము కూడా త్యాగం చేయలేదా? మేము తనతో పాటు నిరాహార దీక్షలు చేయలేదా? మరి మా కార్మికులు కూడా ఎంతోమంది చనిపోయలేరా? మరి అప్పుడు సకల జనుల సమ్మెలో మా సమ్మె సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ తెచ్చుకున్నాక ఆర్టీసీ కార్మికులకు ఈ తెలంగాణలో సమ్మె చేసే సౌకర్యం కూడా కల్పించటం లేదు. మహిళలని కూడా చూడట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళతోటి దౌర్జన్యంగా కొట్టిస్తుండ్రు. ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని రోడ్ల పైన ఉండనీయట్లేదు, బస్ స్టాండ్లో ఉండనీయట్లేదు. ఇండ్లలో ఉంటే కూడా హౌస్ అరెస్టులు చేసి మహిళలను చూడకుండా, కార్మికులను చూడకుండా అరెస్టులు చేయిస్తున్నాడు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? మీ ఇంటికి వెళ్ళాలనా? అలాగే డీసీఎంలు పంపించి మీ ఇంటికి తీసుకెళ్ళు, మీ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళు, నీ ఉన్న చోటుకి తీసుకెళ్ళు, వస్తాం, దానికైనా రెడీగా ఉంటాము. తిండి పెట్టి మా కార్మికులు అందరినీ, మా ఇంట్లో ఉన్న కుటుంబాలను అందరినీ కూడా తీసుకొని వస్తాము, మీ ఫామ్ హౌస్కి వస్తాము. సాకండి, మీరు మాకు ఏవి సమస్యలు చర్చలు చేయకపోయినా పర్వాలేదు, అలాగే మీ ఇంటికి పిలవండి, లేకపోతే మీ ఫామ్ హౌస్కి పిలిచి మా ఇంతమంది కుటుంబాలను మీ ఇంట్లో పెట్టుకొని సాకండి. ఇప్పటికైనా మా కార్మికులు ఇంతమంది బలిదానాలు చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే మీరు మాకు న్యాయం చేయకుండా ఈరోజు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏడ మద్దతు పలుకుతారు అని వాళ్ళకు కుక్కకు బొక్కేసినట్లు వాళ్ళని పిలిచి మీకు దగ్గర చేసుకుంటున్నారు. మరి మేము తెలంగాణకు పాటు పడినదే తప్ప, మేము ఈ తెలంగాణ రావడానికి కారణమయ్యిందే తప్ప ఆర్టీసీ కార్మికులు. ఎందుకు మేమంటే మీకు గిట్టట్లేదో ఈ చర్చలు పిలిచి మీరు ఇప్పటికైనా స్పందించి చర్చలు జరిపి జేఏసీ నాయకులతో మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము ఈ దీక్షలు కొనసాగిస్తాము. మీరెవరైనా మాతో పాటు మా తలుపులు, డోర్ తలుపులు పట్టుకున్నా కానీ కూడా మేమేం చేసుకోవడానికైనా ఈ మహిళలు ఈరోజు సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. గత 43 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు ఏవైతే దీక్ష చేస్తున్నారో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చాలన్నటువంటి నినాదంతో 43 రోజుల నుంచి వాళ్ళు ఈరోజు సమ్మె చేస్తుండ్రు. కానీ ఆ సమ్మెను ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకుండా హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికి కూడా వాళ్ళను చర్చలకు విలువకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది మీడియా ద్వారా. ఏంటంటే ఎప్పుడైతే మేము విలీనానికి ఒప్పుకోం, విలీనం తప్పితే ఖచ్చితంగా చర్చలకు పిలుస్తామని చెప్పింది. వాళ్ళు విలీనాన్ని కూడా పక్కకు పెట్టిండ్రు. ఈరోజు వాళ్ళు అడుగుతుండ్రు మమ్మల్ని చర్చలకు పిలవండి, మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి అని అడుగుతుండ్రు. దాదాపు 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటి వరకు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తుండ్రు, రోడ్ల పైన వాళ్ళని తీసుకుని పోయి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఇది బాధాకరమైనటువంటి సంఘటన. అదే కాకుండా ఈరోజు వరకు చర్చలకు విలువకపోవడం ఒకటే కాదు, వాళ్ళను ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతుండే అన్ని రకాల ఇబ్బందులతోటి మరి వాళ్ళు 2 పండగలు అయిపోయినాయి, పస్తులు ఉన్నారు. ఈరోజు నెల దాటిన తర్వాత జీతం రాకపోతే పొయ్యిల పిల్లి లేనటువంటి పరిస్థితి కార్మికుల జీవితాలు. మరి ప్రభుత్వం వీటన్నిటిపైన ఆలోచన చేసి చర్చలకు వెళ్ళవలసిందిగా మేము వారు చేస్తున్నటువంటి నిరసనకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. జాతీయ 52వ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో గ్రంథాలయ సంస్థను ఎవరూ పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలోని విద్యార్థులకు అనేక పోటీ పరీక్షల్లో ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా గ్రూప్స్కు సంబంధించిన విద్యార్థులకు ప్రత్యేక వసతి కల్పించి ఉచితంగా వారికి శిక్షణ ఇస్తున్నామని అన్నారు.
ranging from history, literature, fashion, science, current world affairs, current affairs, social issues, etc. Libraries. In past, the knowledge, there are, can borrow books from the reading section, and non-members also can use the reading, the source of knowledge. It's not just the store of the books. There are many people who can't afford books. Libraries are like blessing to them. It's a boon for them. You know, the properly organized libraries. So, I request everyone to go to library. గ్రంథాలయ వారోత్సవాలు 14 నుంచి 20 వరకు వారోత్సవాల కార్యక్రమం నిన్న 14 నాడు ఎక్సైజ్ శాఖ మాధ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మొదటి రోజు చిత్రలేఖనం పోటీలు, ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు, ఇట్లా రోజుకో కార్యక్రమం, వారం రోజుల్లో రోజుకో కార్యక్రమాన్ని అందరి జిల్లా ఆఫీసర్లను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. పొలిటికల్ లీడర్స్ను కూడా, సబ్జెక్టు ఉన్న వాళ్ళను కూడా, ప్రతి ఒక్క నిన్న మన జడ్పీసీఓ గారు, డిస్టిక్ ట్రెజర్ ఆఫీసర్ గారు, ఈరోజు ఆర్టీఓ గారు, మిగతా రేపు కూడా అందరి కవి సమ్మేళనం, అందరి కవులను పిలిచి వాళ్ళతోటి కవులతోటి కూడా చర్చించి కవి సమ్మేళనం చేసి వారి కూడా సన్మానం చేయాలని నిర్ణయించడం జరిగింది. ముగ్గుల పోటీలు, రంగుల పోటీలు, మహిళా దినోత్సవం కూడా రోజు మహిళలను పిలిపించి మహిళల సమస్యల మీద దాన్ని కూడా ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. ఇలా గ్రంథాలయ వారోత్సవాలు, గ్రంథాలయాలు అంటే గతంలో అంటే పుస్తకాలు పేపర్లు అనే పరిమితమే అన్నట్లు భావన ఉండేది. ఇప్పుడు గ్రంథాలయంలో మేము ఈ 2 సంవత్సరాలలో పిల్లలకు అన్ని రకాలుగా, సీనియర్ సిటిజన్స్కు సపరేటు, స్టూడెంట్స్కు సపరేట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ని ఇవాళ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ప్రతి ఒక్కటి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్స్, వాళ్ళకి ఏవైనా కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు సరిపోయినవన్నీ బుక్స్ అన్నీ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయే వాళ్ళ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా మేము ఉచితంగా వాళ్ళకి సప్లై చేస్తున్నాం. మంచి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా పైన ఒక సపరేట్ రూమ్ని అలాట్ చేసి వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పిల్లలని, చాలామంది మాకు సంతోషం ఏంటంటే నేను నా 2 సంవత్సరాల పీరియడ్లో దాదాపు 100 మంది లైబ్రరీలో చదువుకొని జాబులు వచ్చినట్టు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 14వ తేదీ మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా వారోత్సవాలు, అదేవిధంగా మన అన్న గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గ్రంథాలయ యొక్క ప్రాముఖ్యత గురించి ఉపన్యాస పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా పిల్లలు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు, గ్రంథాలయాల గురించి వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే పిల్లల్లో ఎంత అవేర్నెస్ ఉంది అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రంథాలయాలు గతంలో చాలా ప్రాముఖ్యత ఉండేది, తర్వాత రాను చాలామంది దాన్ని పట్టించుకోకపోవడం వల్ల కనుమరుగైపోయే పరిస్థితులు ఏర్పడిండే. మళ్ళీ మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గ్రంథాలయకు పూర్వశోభ ఏర్పడింది. ఈ 4-5 సంవత్సరాలనే గ్రంథాలయాలు ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. ఇక్కడ చూస్తే కూడా చాలా మంచి వాతావరణంలో పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు, రిటైర్మెంట్ వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ ఈ ఆహ్లాదమైన వాతావరణంలో వాళ్ళు ఇక్కడ లైబ్రరీకి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనమందరం కూడా ఈ లైబ్రరీ యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ కంప్యూటర్లో, ల్యాప్టాప్లో, ఇంటర్నెట్లో చూసి చదువుకోవడం దానికంటే పుస్తకం చదవటం వల్ల చాలా మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ ఒక్కసారి చదివితే దాన్ని మనం ఈజీగా మన మైండ్లో నిక్షిప్తమవుతుంది. ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించి మద్యం తాగి వాహనాలను నడిపిన వారికి జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ అశోక్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక ముందు మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనదారులకు ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారితో పాటు ఇతరుల జీవితాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆయన సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. మేము మా ట్రాఫిక్ పిఎస్ తరపు నుంచి
జిల్లా మొత్తంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాయిలేటర్స్ అంటే ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి బండి నడుపుతారో వాళ్ళని అందరినీ కూడా ప్రతి శనివారం ఎవ్రీ సాటర్డే జిల్లా మొత్తం కూడా వాయిలేటర్స్ని ఇక్కడ పిలిపించి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ స్పౌజ్ భార్య కానీ లేకపోతే వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉంటారో పోషకులు వాళ్ళని కానీ ఎలాంగ్ విత్ వాళ్ళని పిలిపించి అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మేము దాదాపుగా ఒక 80 మంది వరకు మా పిఎస్కి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తాగి బండి నడపవద్దు, తాగి బండి నడపడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి, తాగడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, వాళ్ళని వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలనే దాని గురించి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలకు కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో తాగకండి, తాగి బండి నడపకండి, ప్రమాదాలని నివారించాలని మేము కోరుతున్నాము. మీరు క్షేమంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దని మేము మా ట్రాఫిక్ పిఎస్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా మార్పు వచ్చింది, కానీ ఇంకా రావాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు అంటే అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్లనే ఎక్కువ దొరుకుతున్నారు. మేము దానిలో భాగంగానే ప్రతి శనివారం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కౌన్సిలింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ వీక్లో పక్క ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఒక డ్రైవర్లు కానీ పక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. క్రమక్రమంగా తగ్గుతుంది, తగ్గాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విధులలో ఉన్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలని సుశ్రుత ప్రజా వైద్యశాల డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుశ్రుత ప్రజా వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యులపై దాడులకు పాల్పడితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా బిల్లు పెట్టడాన్ని జిల్లా డాక్టర్లమంతా స్వాగతిస్తున్నామని వారు హర్షం వ్యక్తం చేశారు. రోగి తన అనారోగ్యంతో చనిపోయినా కూడా వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయారని తమపై దాడులకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు రోగులు ఏదైనా ఒక రోగి చనిపోయినప్పుడు ఆ రోగి తాలూకు బంధువులు కానివ్వండి, అనేక రకాల అసాంఘిక శక్తులు కానివ్వండి, ఈ వైద్యుల పైన ఆసుపత్రుల పైన దాడి చేయటం, ధ్వంసం చేయటం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఈ కార్యక్రమం సమాజానికి అంత మంచిది కాదు. దీనివల్ల వైద్యులు వైద్యాన్ని అందించడానికి భయపడేటువంటి స్థితికి చేరుకుంటున్నారు. అట్లా చేరుకోవడం వల్ల అనేక మంది వైద్యం అందిస్తే బతకగలిగినటువంటి రోగులు కూడా వైద్యులు భయంతో వైద్యం నిరాకరించడం వల్ల చనిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితులను గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం వైద్యులపైన కానీ ఆసుపత్రిపైన కానీ దాడి చేస్తే 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉండేటువంటి బిల్లును తీసుకొస్తుంది. ఇట్లా బిల్లును తీసుకురావడం నిజంగా మేము వైద్యలోకమంతా కూడా ఈ బిల్లును స్వాగతిస్తుంది. ఈ బిల్లు రావడం ఒక ఎత్తు అయితే వచ్చినటువంటి బిల్లును కఠినంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. పోలీసులు కూడా అట్లాంటి వైద్యులపైన ఆసుపత్రిపైన దాడి జరిగినప్పుడు పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరించి అలా దాడి చేసినటువంటి వారిపైన ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రకారం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలనేది వైద్యులంతా కోరుకుంటున్నారు. రోజువారీ రోజుగా డాక్టర్లపైన వైద్యులపైన నర్సింగ్ హోమ్స్ పైన వివిధ వర్గాల వారు సంఘ విద్రోహ శక్తులు వీళ్ళందరూ దాడిని ఆపాలని ఒక సదుద్దేశంతోన సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఐఎంఏ మాబునార్ పాలమూరు బ్రాంచ్ వారు స్వాగతిస్తున్నాము. వారు డాక్టర్ల కోరికను, డాక్టర్ల మీద జరుగుతున్న దాడులను వారు గుర్తించి ప్రజలకు ఎంత నష్టమైతే దాడులను కన్నా ప్రజలకు నష్టం ఎక్కువ ఉందని వారు ఖచ్చితంగా నమ్మి ఈరోజు వైద్య రంగాన్ని, వైద్య వృత్తిని ఒక సేఫ్ గార్డ్కు తీసుకొని పోవడానికి ఉద్దేశంతో ఈ జీవో ఈ ఆర్డినెన్స్ ఈరోజు పార్లమెంట్లో
ఈ వచ్చే శీతకాల పార్లమెంట్లో వారు తీసుకుంటున్న నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ వారికి మేము థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. రోజు రోజుకు జర్నలిస్టుల దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రజాసంఘాల దీక్ష శిబిరం వద్దకు వచ్చి తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రిడేషన్లో సమస్యలు, డబల్ బెడ్రూమ్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అక్రిడేషన్ కమిటీలో పలు ఛానళ్లకు, పలు పత్రికలకు అర్హత ఉన్నప్పటికీ జిల్లా డిపిఆర్ఓ అట్లాగే చైర్మన్గా ఉన్న కలెక్టర్ నియంతృత్వ వైఖరి వల్ల చాలామంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు రాకుండా రోడ్డున ఉండే పరిస్థితి ఉంది. కమిటీ సభ్యులు చెప్పినా వినకుండా ఏకపక్షంగా వాళ్ళ వ్యక్తిగత వైరుధ్యాలు ఆయా పత్రికల యాజమాన్యాలతో ఉన్న పెట్టుకొని డిపిఆర్ఓ కలెక్టర్ను కూడా తప్పుదోవ పట్టించి జర్నలిస్టులను బదారణ పడేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఆపాలని చూస్తున్న ఆంధ్ర నాయకులకు ఏమి సమాధానం చెబుతారని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలని సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ నిజం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశాన్ని కిక్కిస్తూ పొగుడుతూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై ఉన్నటువంటి కపట ప్రేమను మళ్ళీ ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిరూపించుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంటులో తెలంగాణ ఇవ్వకూడదని ప్లకార్డు పట్టుకొని వారు ఎంపీగా ఉన్నప్పుడు ప్రదర్శించడం జరిగింది. ఆ రోజే యావత్తు తెలంగాణ ప్రజలు చీదరించుకోవడం జరిగింది వారిని. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రితో ఒకవైపు తెలంగాణ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రగతి భవన్కు వచ్చి విందులు వినోదాలు చేసుకొని పోతూ మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన నిన్న సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకలి జిల్లా, వలసల జిల్లా, వెనుకబడినటువంటి జిల్లా, వాళ్ళ నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నటువంటి పాలమూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జీవో ఇచ్చి రూపకల్పన చేసింది. వాళ్ళ నాన్నగారు ప్రోత్సహించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కట్టరాదని జగన్ తెలంగాణపై ఉన్నటువంటి కపట ప్రేమను మరోసారి రుజువు చేసుకున్నాడు. ఈ జిల్లాలో ఎడారిగా మారి వ్యవసాయానికి నీళ్ళు అందక ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎస్టిమేషన్లు పెంచి నష్టం జరుగుతున్న ప్రజల సొమ్ము కేసీఆర్ గారు వృధాగా ఖర్చు చేస్తున్నా పాలమూరు ప్రజల గొంతెండాలి, పొలాల నీళ్లు పారాలని కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పాలమూరు ఎత్తిపోతల పథకం కనుక ప్రారంభిస్తే, ఆ యొక్క పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కనుక నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్కు నష్టం వస్తుందని నిన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మంచికో చెడుకో తెలంగాణలో ఒక పెద్ద ప్రాజెక్టును ప్రతి ఆ ఎస్టిమేషన్లు ఎక్కువేసి నిధులు దోచుకున్నా కూడా ప్రాజెక్టును కడుతుంటే తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవడానికి జాతీయ హోదా ఇవ్వద్దు కాళేశ్వరం అనడానికి జగన్కి ఎంత ధైర్యం ఉంటే జాతీయ హోదా ఇవ్వద్దని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాడో, దీనికంతా కూడా కేసీఆర్ జవాబు చెప్పాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులతో కలిసి ప్రధాన రహదారుల గుండా రామాలయం చేరుకున్నారు. కొల్లాపూర్ సురభి వంశస్థుడు రాజా ఆదిత్య బాలాజీ లక్ష్మణరావు తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈరోజు రామాలయం చేరుకుని శ్రీరాముని దర్శించుకుని ఆలయంలోనే జూపల్లి కూర్చున్నారు.
ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తనపై సురభి ఆదిత్య బాలాజీ లక్ష్మణరావు చేసిన ఆరోపణలను ఛాలెంజ్ గా తీసుకుని 2 రోజులు ఇక్కడే ఉంటానని ఆయన అన్నారు. తనపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. దానిపైన మళ్ళా అదే వారు హైకోర్టు కూడా అప్పీల్ చేయండి, అది కోర్టు కేసు నడుస్తూ ఉంది. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకోవడం కరెక్ట్ కూడా కాదు. ఈ సందర్భంలో ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ నా పైన చేసి ఒక బ్లాక్మెయిలింగ్ పద్ధతిలో నా పైన బురద లెక్కించేసిన కార్యక్రమం చేయడం జరిగింది. సో రాములవారి సాక్షిగా నేను దేనికైనా సిద్ధం. మరి అదే వచ్చి 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్నట్టు వాళ్ళం. అది సందర్భం ఏదైనా, కరెంటు ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా, ఈ యొక్క కొల్లాపూర్ పట్టణ ప్రజల వసతి కోసం కాపాడేటువంటి ప్రజాపతి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను విస్మరించకుండా ప్రజలే కేంద్ర బిందుగా ప్రజా అవసరాల కోసం నేను ప్రయత్నం చేస్తాను తప్ప నా స్వార్థం అంటూ ఏమీ ఉండదు. సో దాన్ని సరే కొందరికి బాధపడి అదేదో వాళ్లకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది చెప్పని, వాళ్ళు చేసినటువంటి కొన్ని పొరపాట్లు తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొకరి పైన బురద జరిగితే వాళ్ళ పైన ఆ మచ్చ రాకుండా ఉంటే ఆలోచించి చేసినట్టుగా బ్లాక్ మెయిల్ చేసి కనపడదు. కాబట్టి అటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన సందర్భంలో అదేదో రామ మందిరం చెప్తే నేను స్వయంగా నేను కూడా ఉంటా, రామ మందిరం వస్తే బాగుంటుంది, అక్కడే మాట్లాడదురు అనే మాట ఆయన ఏదో మాట్లాడడానికి ఛాలెంజ్ చేసి నేను రామ మందిరంలో ఈరోజు రేపు ఉదయం కూడా 10 గంటలకు వచ్చి కూర్చుంటా చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న జాతీయ 52వ గ్రంథాలయ వారోత్సవాలు. వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు. జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మహిళా ఆర్టీసీ కార్మికులు. తమ నాయకులను చర్చలకు పిలిచే వరకు దీక్ష కొనసాగిస్తామన్న మహిళా కార్మికులు. ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్న ట్రాఫిక్ పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.